Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార సభలో మెరిసిన ఈమె ఎవరు? సోషల్ మీడియాలో ఓ టాపిక్. ప్రియాంక రాహుల్ గాంధీల వెనుక కనిపించిన ఆ యువతి ఎవరు? సహజంగానే టీవీ కెమెరాలు పదే పదే ఆ ఇద్దరి వైపు చూపిస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ వెనుకే కూర్చున్న ఆ అందమైన మొహం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఎప్పుడు మన పొలిటికల్ తెర మీద కానీ నేషనల్ స్క్రీన్ మీద కానీ చూసినట్లు లేదు. ఇంతకీ ఎవరేమే? ఇది డిబేట్ టాపిక్. ఆమెకు తెలంగాణ రాజకీయాలకు సంబంధం ఏముంది? ఆమె ఎందుకు వచ్చింది? రాహుల్ ప్రియాంకల దగ్గర వివిఐపి హోదాలో కూర్చునే హోదా ఏంటి? ఇలా చర్చ సాగిపోయింది. ఆమె పేరు ప్రణితి షిండే. మన సరిహద్దుల్లో ఉండే మహారాష్ట్ర సోలాపూర్ సిటీ సెంట్రల్ ఎమ్మెల్యే ఆమె. 3 సార్లు గెలిచింది. అంతేకాదు, మహారాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. వయస్సు 43. ఆమె తండ్రి సుశీల్ కుమార్ షిండే. ఆయన తెలుసు కదా, కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దండు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా కూడా చేశాడు. అలా ఆయనకు తెలుగు ప్రజలకు సంబంధం ఉంది. ఆయనకు 3 ఆడపిల్లలు. వారిలో ప్రణితి ఒకరు, చిన్న కూతురు. ఆయన రాజకీయాలలో రిటైర్మెంట్ ప్రకటించాక ఈమె ఆ పగ్గాలు అందుకుంది. జై జుయి అనే ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా జనంలో ఉండే ఆమె తండ్రి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చింది. 28 ఏళ్లకే తొలిసారి ఎమ్మెల్యే అయింది. చాలా యాక్టివ్ పొలిటీషియన్. ప్రస్తుతం దేశ యాక్టివ్ రాజకీయాలలో ఉన్న అందమైన మహిళల్లో ఈమెదే అగ్రస్థానం. రేవంత్ రెడ్డి మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ హైకమాండ్ పెద్దలతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల పార్టీ ముఖ్యులకు కూడా ఆహ్వానాలు పంపించారు. ఈమె మహారాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, ఆ హోదాలో హాజరైంది. పైగా మన సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే. అంతేకాదు, ఇంకాస్త ఉంది చెప్పుకోవడానికి. గుర్తుందా, ఆ మధ్య కేసీఆర్ 600 వాహనాలతో అట్టహాసంగా పటాటోపంతో సోలాపూర్కు ర్యాలీగా వెళ్లాడు. టీఆర్ఎస్లోని తెలంగాణను వదులుకుని బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీ అయ్యాక దేశంలో ఎక్కడా తనకు పెద్ద యాక్సెప్టెన్సీ లభించలేదు. ఆ స్థితిలో ఆయన కన్ను మహారాష్ట్ర రాజకీయాలపై పడింది. అందులోనూ సోలాపూర్ ప్రధానం. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువే. మన సరిహద్దుల్లో ఉండడమే కాదు, అది చేనేత కేంద్రం. టెక్స్టైల్ ఇండస్ట్రీలు ఎక్కువ. సో మన వాళ్ళు ఎక్కువ కాబట్టి అక్కడి నుంచే తన జాతీయ రాజకీయాలని నరుక్కు రావాలని కేసీఆర్ ప్లాన్. తనే కాదు, మజ్లిస్కు హైదరాబాద్ ఓల్డ్ సిటీ తరువాత రాష్ట్రం బయట నుంచి పట్టున్న స్థానం కూడా ఇదే. 2014-2019 ఎన్నికలలో ప్రణితి గెలిచింది మజ్లిస్ అభ్యర్థులపైనే. సో ఇలా పలు కోణాల్లో ఆమెకు తెలంగాణతో హైదరాబాద్తో లింక్ ఉంది. రేవంత్ ప్రమాణ స్వీకార సభలో మెరిసింది. రేపటి లోక్సభ ఎన్నికలలో సోలాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కాబోతోంది.